నమస్తే, వెల్కమ్ టు ఈ న్యూస్ బుల్టెన్ ముందుగా హెలైషుద. హిందూపురంలో వైవీఏ గ్రూప్ ఫండ్స్ పేరుతో 45 కోట్ల రూపాయలతో బోర్డు తీసిన విజయలక్ష్మి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన తనిఖీలు, వాహనాల దొంగతనం చేస్తున్న ముఠాలు. ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమర రాజా బ్యాటరీస్. జైన్ టు కాకినాడలో కరోనా కలకలం. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం నాగనాపల్లికి చెందిన నరసింహపానే రైతు పంట రుణం కోసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నోడ్యు సర్టిఫికెట్ పొందేందుకు నెలల తరబడి సంబంధిత బ్యాంక్ చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోవడంతో ఓవైపు పంటలు సాగు చేసేందుకు చేతిలో డబ్బులు లేక మరోవైపు ప్రైవేటు వ్యక్తులతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఇబ్బంది పడుతూ జీవితంపై విరక్తి చెంది మంగళవారం బ్యాంక్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన అక్కడే ఉన్న కొంతమంది అడ్డుకున్నారు. అనంతరం ప్రగతి గ్రామీణ బ్యాంక్ వారు నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇస్తే మరో బ్యాంక్ వారు పంట రుణం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నోట్ డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో నిర్లక్ష్యం వహించడం, చివరకు ఇతర బ్యాంకులు కూడా పంట రుణం ఇవ్వవద్దని లిఖితపూర్వకంగా సంబంధిత మేనేజర్ పేర్కొన్నారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు నరసింహ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో వైవీఏ చిట్ ఫండ్ పేరుతో విజయలక్ష్మి అని నిర్వాహకురాలు సుమారు 1600 మంది సభ్యులతో పండు చిట్టీలు కట్టించుకుని 20 ఏండ్లుగా వ్యవహారం కొనసాగించేదన్నారు. 2 రోజులుగా విజయలక్ష్మి అనే నిర్వాహకురాలు కనపడకపోవడంతో బాధితులు ఒకసారిగా హిందూపురం 2వ పట్ట పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. హిందూపురంలో వైవీఏ గ్రూప్స్ ఫండ్స్ పేరుతో 45 కోట్ల రూపాయలతో బోర్డు తీపేసిన విజయలక్ష్మి అనే మహిళ హిందూపురం పట్టణంలో 20 ఏళ్ల క్రితం వైవీఏ గ్రూప్ పేరుతో వై విజయలక్ష్మి అశోక్ కంపెనీ ప్రారంభించారు. విజయలక్ష్మి సుమారు 1600 మందితో లావాదేవీలు జరిపారు. చిట్టీలు డిపాజిట్లు కట్టించుకుని వారం నుండి కనిపించకుండా పోయింది తల్లి కొడుకు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితు. చిట్ ఫండ్ పేరుతో చిట్టీలు కట్టించుకున్న బాధితులంతా 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి తీరు వల్ల రాష్ట్రం నుండి లూలు కంపెనీ, అదేవిధంగా అదాని డేటా సెంటర్, టెంపుల్టన్ ఫ్రాంక్లిన్ కంపెనీ, అదేవిధంగా మొన్నటికి మొన్న రిలయన్స్ కంపెనీ, ఈ రోజు మరొక కంపెనీ 16,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి అమర్ రాజా కంపెనీ ఈ రోజు ఇతర పక్క రాష్ట్రానికి తరలిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విధంగా పరిశ్రమలు, అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 11 మంది అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1 కోటి రూపాయల విలువ గల 107 ద్విచక్ర వాహనాలను ఒక ట్రాక్టర్ సీజ్ చేశారు. ఈ ముఠా చిత్తూరు, పుత్తూరు, పలమనేరు, శ్రీ సిటీ పోలీస్ సబ్ డివిజనలలో దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ముఠా అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలోని యువకులు చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించారని, ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని సభ్యులు యాదవరి మండలంకు చెందిన వినోద్ కుమార్, రాజా, ఎస్ జ్యోతి, చిత్తూరు ప్రశాంత్ నగర్ కు చెందిన ఎస్ రవిచంద్ర, వరదయ్యపాలెం మండలంకు చెందిన ఎస్ వెంకటేశ్వర్లు, కె సుబ్రహ్మణ్యం, తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాకు చెందిన జయచంద్ర, సతీష్ కుమార్, తమిళనాడు రాష్ట్రం వేలేరు జిల్లాకు చెందిన జి మురళి, పి కుమార్ రేషన్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ సేంధిల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మహేష్, డిఎస్పీ సుధాకర్ రెడ్డిలు అభినందించారు.
ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజ బ్యాటరీస్ చెన్నైకి తరలించనున్నట్లు సమాచారం. స్టాలిన్ తో అమరరాజ యాజమాన్యం చర్చలు. అమరరాజకు రెడ్ కార్పెట్ పరిచిన స్టాలిన్ ఇప్పటికే స్థలం కేటాయించినట్లు సమాచారం. కేటాయించిన స్థలంలో ముమ్మరంగా సాగుతున్న పనులు. 3 నెలల్లో చిత్తూరు నుంచి తమిళనాడుకి తరలివెళ్లనున్న అమరరాజ బ్యాటరీ సెక్టార్లో దేశంలోనే 2వ అతిపెద్ద సంస్థ అమరరాజ. $1 బిలియన్ టర్నోవర్ కలిగిన అమరరాజ పన్నుల రూపంలో యాటా 2,400 కోట్లు చెల్లిస్తున్న అమరరాజ. అమరరాజ చెల్లించే పన్నుల్లో ఏపీ వాటా 1,200 కోట్లు. వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్న అమరరాజ. జన్మభూమిలో ఉపాధి మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అమరరాజ. కాకినాడలో కరోనా కలకలం. కాలేజ్ క్యాంపస్ లోని గర్ల్స్ హాస్టల్లో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో యూనివర్సిటీ అధికారులు హాస్టల్ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది విద్యార్థులలో అలజడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్దాపురం పట్టణం మారీడమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న వాకింగ్ ట్రాక్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి, మంగతాయారు, వైస్ చైర్మన్లు నెక్కంటి సాయిప్రసాద్, కనకాల మహాలక్ష్మి, కమిషనర్ జి సురేంద్ర. పెద్దాపురం పట్టణంలో బంగారమ్మ గుడి వద్ద 70 లక్షలతో నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ పనులను పరిశీలించారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు. ఒకసారి ఉండండి ఇక్కడ ఏ సార్ ఉండండి ఒకసారి సార్ సార్ కమిషనర్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిసి మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ ఎన్నికకు మేము దూరం అన్నారు. కార్పొరేషన్లో అత్యధిక మెజారిటీ టీడీపీకి ఇవ్వడం జరిగిందన్నారు. టీడీపీ కార్పొరేటర్లకు మాత్రమే వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక విధానంపై పోరాటం చేస్తుందని అన్నారు. అజెండాలో కొన్ని అంశాలను పెట్టడం లేదని ఆరోపించారు. చెత్తపై పన్ను వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ
నాలుగో తారీఖున ఆ డిప్యూటీ మేయర్ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోటీ చేయకపోతే దూరంగా ఉన్నామని తెలియజేసుకోవచ్చు ఈ సమావేశం। కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుంది। శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజీల నుంచి వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది। మంగళవారం తెల్లవారుజాము నుంచి వరద నీరు వేగంగా ప్రవహిస్తుంది। మంగళవారం ఉదయం మోపిదేవి వార్పు వద్ద అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు మరియు దివి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు అధికారులతో కలిసి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు। నీటి పారుదల శాఖ అధికారులు పలు సూచనలు సలహాలు చేశారు। రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ గ్రామంలో ప్లైవుడ్ కంపెనీలో ప్రమాదశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది। స్థానికులు పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందించగా వెంటనే అప్రమత్తమైన స్థానిక ఇన్స్పెక్టర్ సిహెచ్ రామయ్య ఎస్ఐ ధనుంజయ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది సర్పంచ్ జల్లెల వెంకటరెడ్డి ఎంపీటీసీ కొమ్ము కృష్ణ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు। జేసీబీలతో గోడలను బద్దలకొట్టి ఫైర్ ఇంజన్ వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు। ప్లైవుడ్ కంపెనీ కావడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి। ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో బోనాల పండగ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో అంగరంగ వైభవంగా ముగిశాయి। వలిగొండ దీపు కీలా మైసమ్మ టెంపుల్ డైరెక్టర్ కట్కూరి శ్రీకాంత్ గౌడ్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ మహేశ్వరం కే లోకాచారి ఆర్కేపురం డివిజన్ బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ దొంతరగొని హరీష్ ముదిరాజ్ ముదిరాజ్ యువజన సమైక్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్ శ్రీనివాస్ హరీష్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు। సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెంలోని కీర్తిశేషులు రామరాజు విద్యాసాగరరావు వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డును ఇసుక లారీలు నిలుపుకోవడానికి పార్కింగ్ స్థలంగా ఇసుక కాంట్రాక్టర్లకు తిరుమలగిరి మార్కెట్ కార్యదర్శి గాని తిరుమలగిరి మార్కెట్ పాలకవర్గం గాని ఏమైనా లీజుకి ఇచ్చారా? ఒకవేళ లీజుకి ఇచ్చినట్లయితే ఎన్ని సంవత్సరాలకు ఎన్ని లక్షలకు ఇచ్చారు? శివరాత్రి కళ్యాణం చేయడానికి గ్రామస్తులు అడిగితే మార్కెట్ గేట్ తాళం చెవి అందుబాటులో ఉండదు, జోరుగా వానలు కురుస్తున్న సమయంలో గొర్రెల కాపరులు మార్కెట్లో గొర్రెలను తోలుకోవడానికి అడిగితే గేట్ తాళం చెవి అందుబాటులో ఉండదు, కానీ మార్కెట్లో లారీలను నిలుపుకోవడానికి మాత్రం గేట్ తాళం చెవి అందుబాటులో ఉంటుందా అని, మార్కెట్లలో పాటు గ్రామంలో పాఠశాలలు నడపడం లేదని, పాఠశాలల స్థలాలను కూడా లారీలను నిలుపుకోవడానికి ఇస్తారేమో అని జాజిరెడ్డిగూడెం మండల బీజేపీ జనరల్ సెక్రటరీ పాక వీరేష్ యాదవ్ అన్నారు। నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సాగర్ ఎడమ కాలువ గేట్లను తెరిచారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, వర్ర వెంకటరెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు। తదనంతరం మీడియా సమావేశంలో సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రంలో ఉప్పి నెల దూసుకుపోతున్న మాజీ అడిషనల్ డీజీపీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ఆదరణ పొందుతున్న స్వీరవ్ ఈ నెల 8న నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో బీఎస్పీలో చేరుతున్నారు। ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని నార్కట్పల్లి మునుగోడు రైల్వే బ్రిడ్జి పనులను వెంటనే నిలిపివేయాలని టీఆర్ఎస్ జిల్లా నాయకులు పన్నాల కృష్ణారెడ్డి పీవీసీ మీడియా సమావేశంలో పలువురు వాహనదారులు నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు। ఈ ధర్నా కార్యక్రమంలో మద్ది నర్సిరెడ్డి, పాటి శంకుగురెడ్డి, గుమ్మి గోపాల్రెడ్డి, పినిటి సంజీవారెడ్డి, మండది రాఘవారెడ్డి, రముద్రాల సైదులు గౌడ్, పన్నాల భిక్షం రెడ్డి, పన్నాల శేఖర్ రెడ్డి, పాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు।
ఈ రైల్వే అండర్పాస్ బ్రిడ్జి వల్ల 5 నెలల నుంచి చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ గోపలాపల్లి నుంచి పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ కొండపాకుడం దగ్గర నుంచి పోవాలన్నా చాలా ఇబ్బంది అయింది. ఎవరు నాయకులు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు. రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కానీ, అసలు వేరే ఊరు పోయేవాళ్ళు, నరకటిపల్లి పోయేవాళ్ళు, హాస్పిటల్ పోయేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి తొందరగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక సంవత్సరం పాటు బ్రిడ్జి పనులు పూర్తయితే అంటూ ఎక్కడ ఒక 3 మంత్స్ అయినా అన్నారు. 3 రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో 2-వీలర్ బైక్ ముత హల్చల్. సుమారు 1 కోటి విలువైన 107 ద్విచక్ర వాహనాలు, 1 ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు కావడిన ద్విచక్ర వాహనాల దొంగలను ఛేదించటకు జిల్లా ఎస్పీ ఎస్ సేంధిల్ కుమార్ చిత్తూరు జిల్లాలోని 4 సబ్ డివిజన్ అధికారుల నేతృత్వంలోని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం దర్యాప్తులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నమోదైన ద్విచక్ర వాహనాల దొంగతనాలను ఛేదిస్తూ చోరీకి పాల్పడి వాటిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమ్మే 11 మంది దొంగలను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి 107 ద్విచక్ర వాహనాలు మరియు 1 ట్రాక్టర్ను స్వాధీనం చేయడమైనది. వీరంతా ద్విచక్ర వాహనాలను ఇంటి 6 బయట పార్కింగ్ చేసి ఉన్నప్పుడు షాపింగ్ మాల్స్ వద్ద, దుకాణాల వద్ద పార్క్ చేసి ఉన్న వాహనాలను దొంగిలించి చోరీ చేయబడిన వాహనాలను తక్కువ ధరకు అమ్మేవారు. వీరు చెడు వ్యసనాలకు మారేసారి సులభంగా డబ్బులు సంపాదించాలనే కోరికతో ద్విచక్ర వాహనాల దొంగతనం చేసేవారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వాదం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శేషగిరి, విజీఓ మనోహర్, ఏవీఎస్ఓ వెంకటరమణ, అగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఉస్మాన్ నగర్ లో ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ చిట్టి ఉమేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా గ్రామంలో బోనాలు భారీ ఎత్తున గ్రామంలో ప్రజలతో కులమతాలకు అతీతంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జోగిని శ్యామల పాల్గొన్నారు. జోగిని శ్యామల అమ్మవారి బోనం ఎత్తుకుని గ్రామ ప్రజలు సంతోషంగా ఉన్నారని, అమ్మవారికి బోనం సమర్పించిన శ్యామల. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా మహమ్మారి తొలగిపోవాలని, వర్షాలు సకాలంలో పాడి పంటలు వృద్ధి చెందాలని శ్యామల చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాకూరి రామ్మోహన్ రెడ్డి, ఏ రాజు, రవీందర్, మాణిక్యం, లక్ష్మారెడ్డి, వీరయ్య, వెంకటేష్, అనిల్, ఎస్ఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లిలో బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ దేవాలయానికి పోటెత్తారు జనం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోచమ్మ దేవాలయం నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా శంకర్పల్లికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
పటేల్ చెరువు పెద్ద చెరువులో కబ్జాకు గురవుతున్న పట్టించుకోని అధికారులు సర్వే నంబర్ 5 లో గతంలో 47 ఎకరాలు ఉన్న భూమి 4 ఎకరాల కబ్జాకు గురైందని పటేల్ గూడ ముదిరాజ సంఘం అధ్యక్షుడు ఈర్ల వెంకటేష్ అన్నారు. పటేల్ గూడ గ్రామ పంచాయతీ ఆవరణంలో గాంధీ విగ్రహం తొలగించేందుకు స్థానిక సర్పంచ్ ఈ నితీష భర్త ఈర్ల శ్రీకాంత్ గ్రామం అభివృద్ధిలో ఏకాభిప్రాయం నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాడని పార్టీ విషయంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారన్నారు. ఈర్ల వెంకటేష్ పరంగుల గ్రామం అమీన్పూర్ మండల సంగారెడ్డి జిల్లా ముద్రా సంఘం ప్రెసిడెంట్ నేను. మరియు గత 2 రోజుల క్రితం గాంధీ విగ్రహం విషయంలో జరిగినటువంటి నాపై ఆరోపణలు చేసినటువంటి దానిపై గాంధీ విగ్రహంపై చందాలు చేసి నిరూపిస్తానని మా స్థానిక ఎంపీ గారు చెప్పినట్టు గాంధీ విగ్రహానికి ఒక 1 లక్ష రూపాయలు రామరెడ్డి గారు మాత్రమే ఇచ్చారు. ఇంకా ఎవరైనా బిల్లర్లు ఇచ్చినట్టయితే నిరూపిస్తే ప్రపంచానికి శాంతి అహింసను బోధించిన గౌతమ బుద్ధుడు చూసిన మార్గంలో పయనిద్దామని వశ్వాస్ నిర్వహణ కమిటీ తాలూకా అధ్యక్షులు జనార్దన్ అంబ్రాబ్డే అన్నారు. ఆదివారం లోకేశ్వరం మండలంని వాల్టోలి గ్రామంలో నిర్వహించిన వర్షవాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు దీపధూప పూజలు చేసి ప్రజలకు పంచశీల త్రిశరణం అందించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బుద్ధుడు బోధించిన కర్మ సిద్ధాంతాన్ని తప్పకుండా పాటించాలని వెల్లడించారు. సన్మార్గంలో ప్రయాణిస్తూ సత్కర్మలను అనుసరించడం వల్ల తమతో పాటు పిల్లలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ వైజ్ఞానిక మార్గంలో ప్రయత్నించాలన్నారు. ముఖ్యంగా మద్యానికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. బుద్ధుని బోధనలను అనుసరించడం వల్ల జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటామన్నారు. ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో రైతు వేదిక, చిరుమర్రి గ్రామంలో రైతు వేదిక, పమ్మి గ్రామంలో రైతు వేదిక, వల్లభి గ్రామంలో రైతు వేదిక, వైకుంఠధామం పల్లె ప్రకృతి వనంను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారితో కలిసి ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆధ్యాత్మిక పర్యటక కేంద్రంగా పునర్నిర్మాణం అవుతున్న యాదాద్రి క్షేత్రంలో కృత్రిమ వాటర్ ఫాల్ భక్తులను ఆకట్టుకోనుంది. ఇందుకోసం ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా పాత ఘాట్ రోడ్లో భక్తులను ఆకట్టుకునేలా కృత్రిమ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. కొండపై నుండి వాటర్ కిందకి జాలుపారే విధంగా రాతి కట్టడానికి తలపించేలా కృత్రిమ జలపాతాన్ని సృష్టించారు. దీనికి సంబంధించిన పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. కొండ లోయల్లోంచి వాటర్ కిందికి జారి పడుతున్నట్లుగా నేచురల్ వాటర్ ఫాల్ను తలపించింది. దీనిని వీక్షించిన భక్తులు స్థానికులు తన్మయం చెందారు. ఫోటోలు దిగుతూ భక్తులు సందడి చేశారు. నేచురల్ వాటర్ ఫాల్కి ఏమాత్రం తగ్గకుండా జలపాతాన్ని ఏర్పాటు చేశారని ప్రశంసించారు భక్తులు. పైనుండి కిందికి పడిన వాటర్ వృధా కాకుండా స్టోర్ అయ్యేలా దిగువన పంప్ ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో స్థానిక సాయిబాబా సమేత అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ వాసవి యువజన సంఘం కమిటీ వారు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ 3 సంవత్సరాలు పూర్తి కావడంతో కమిటీ అధ్యక్షులు మేడా పృథ్వీనాథ్ వారి కమిటీ సభ్యులందరూ రాజీనామా చేశారు. అలాగే కొత్త కమిటీకి పదవీ కాలం 2 సంవత్సరాలు మాత్రమే అని కుదించారు. అదేవిధంగా
శ్రీ యువజన సంఘం నూతన అధ్యక్షులు బత్స బాబుని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే నూతన కమిటీ పాలకవర్గ కమిటీ పేర్లు వారికి కేటాయించిన పదవులు త్వరలో వెల్లడిస్తామని అధ్యక్షుడు బత్స బాబు తెలిపారు. బత్స బాబు మాట్లాడుతూ మా కమిటీ సభ్యుల సహకారం, ఆర్యవైశ్య సంఘ సహకారం, అలాగే ప్రతి ఒక్కరికి సహకారంతో మరింత అభివృద్ధి పదంలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.